చూసినాడు. ఏర్పాట్లన్నీ గుట్టు చప్పుడు కాకుండా చేశాను. రాఘవ గారితో నమ్మకంగా ఉంటే బందిపాట్ల వల్ల 30 ఓటులుతుందని డబ్బు వేస్తానని చెప్పి ఆ సొమ్ము అంతా నేను చేజిక్కించుకున్నాను. మోసానికి మరో పేరే ఈ మనోహర్. అయినా ఇందులో మోసమేముంది? నిన్ను పొందడం కోసం ఎన్ని వేషాలైనా వేస్తాను. తన కనవాడే అగ్ని కణానికే సైతం దాదాపు మనకు తప్పదు. నాకు స్వరం ఉంది, నాచి మాడవలసిందే. నేను చావరైనా చేస్తాను కానీ నీకు మాత్రం దక్కను. చస్తావా? సత్యం సాధిస్తావు. బంగారం లాంటి బ్రతుకును మల్లె పువ్వు కన్నా సుకుమారమైన సుందర శరీరాన్ని ఎందుకే రెక్కసి పాలు చేసుకుంటావు? అపరంజి బొమ్మల నువ్వు ఎన్ని ఆశలు రేకెత్తించినా నా బావకి అంకితమైన మనస్సు మారదు. బావా నా దగ్గర వాడి బాకు లాంటి వేడి మనుషులు ఉన్నారు. బంగారు బాబు శరీరాన్ని తుట్టిగా పడిచి శవాన్ని మరొకటి కనిపించకుండా అది నీ భ్రమ. నా బావ నుండి నన్ను ఎవరు వేరు చేయలేరు. అంతటి అమర ప్రేమికులకే తప్పలేదు ఎడబాటు. మీరంతా మీ జీవితంలో పెనుతృపాన్ని సృష్టించే భిన్న భిన్నం చేస్తాను. ఇలాంటి ప్రేమతో నువ్వు విషాదంగా ఏడుస్తుంటే తృప్తిగా నవ్వుకుంటాను. నాలారగలే కామగ్నికే నిన్ను నిలినాథ ఇచ్చేస్తాను. పాప పుణ్యాల గొడవ తలకెక్కుతుందా? ఎక్కదు. అలాగే నిన్ను అనుభవించడానికి వచ్చిన నాకు ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా తలకెక్కుతాయా? ఎక్కదు. పదహారేళ్ల వయసులో సౌందర్యాన్ని ఎలా ఉంటాననుకున్నావే? నన్ను అలాంటి ఈ మనోహరిని కాదండి ఎక్కడికి వెళ్ళలేవు. పడినట్లయితే మీద తలకాయ తీసి పంపించేవాళ్ళు.
తాడు ముంజిలాగా తోడుకునే చలి మండలో ఏంచుకునే ఆడుదారాల్లో ఏంచుకుని నేర్చుకోవాలి బ్రతికుంటే బలి సాగు తినొచ్చు కానీ పోదాం బదరా మనకేం అప్పగించాడు రాయమంటారా సన్నాసి నేను సన్యాసినట్రా రాకాసి రాకాసి అంటావు అంటే పేనాసి మీరు మా కూడా నీతో నాకేంది రెండు సాంబారు మాకు నన్నంత మాట అంటావా ఓరే పెడతా మాకు నన్నే మాట మీద మాట అంటావు అంటారా నా మహా చంద్రబింబరా నా మాకు ఎవరో వస్తున్నారు చప్పుడు అవుతుంది ఎవరో వస్తున్నట్టున్నారు తీయడానికి వచ్చాం బాబు మీకు కూడా తీయమంటారా గుబులే ఎవరు మోయిండ్రా నిజం చెప్పకపోతే ప్రాణంతో పాతి పెడతాం అదేనండి ఆయన గారు యాక్టర్ గా ఉన్నప్పుడు ఉదయాన్నే వెళ్ళి మాలిష్ చేసేవాడిని ఆయన ప్రజరాజ్యం పార్టీ పెట్టి రాజకీయాలు వెళ్ళిపోయాక మా బ్రతుకు బంగారు స్టాండ్ అయిపోయింది అక్కినే నాగేశ్వరరావుకి తీసేవాడిని గుబులే ఆయన ముసలాడైపోయినాక తీయించుకోవడమే మానేశాడు నేను వాణిశ్రీ శ్రీదేవికి చేశాను నేను ఇడు మోతలో చేశాడు నేను లేడీస్ లేడీస్ రఘుల ప్రీతి సింగ్ రాజన్నాయలందరూ చేశాను జ్యోతిలక్ష్మి మరదలక్ష్మి చేశాను ఈ మాటలు అమ్మమంటారా మేము బ్రతుకుండగా నిజం చెప్పాం సార్ అదేనండి చచ్చిన అబద్ధం చెప్పు మాట్లాడు మా గుబిలి పెట్టి వేదొట్టు సార్ అయితే మాకు తీస్తారా గుబిలి మేము వచ్చింది మీ గుబిలి తీయడానికే కదా సార్ అంటే కూర్చోండి అరే హే హే ఆ హే మా
ఛాలెంజి మాలేసు సన్నాళ్ళు సర్వీసు ఛాలెంజి మాలేసు సన్నాళ్ళ సర్వీసు రామ్దాస్ మాలి సండే తల మీద చెయ్యేసి జుంబాంబ దరివేస్తే రంగొచ్చి రమ్మంటది హరి ముళ్ళంత జిల్లంతది ఓహో అనిపిస్తుంది హరి ముళ్ళంత జిల్లంతది అమ్మ ఓహో అనిపిస్తుంది అమ్మ తోడు నిమ్మ నూనె అంతగానే తక్కదియ్య అమ్మ తోడు నిమ్మ నూనె అంతగానే తక్కదియ్య అబ్బోసి సబ్బిబ్బులే మనీష్ సార్ నేను రాజ్పేట్ వాడలో పనిచేశాను సార్ నేను
కట్టుకుంటే క్యాంటీన్లో పనిచేశాను సార్. చికెను మటను తందూరి అన్ని వంటలు చేస్తాను. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ మొత్తం చేస్తాను. నేను అన్ని వంటలు అర్ర క్షణంలో చేసి మారేస్తాను. మీ మాటలు నమ్మమంటారా? మీకు అనుమానం ఉంటే మీ వంటకాలను ఒక్కరోజు మాకు అప్పగించి చూడండి సార్. నా ప్రతాపం ఏంటో చూపిస్తా. వంటగది మీకు ఉండదయ్యో. సరే, మీ మాటల మీద నమ్మకం కలుగుతుంది. లోపలికెళ్ళి కడుపు నిండా తిండి తిని వంట తయారు చేయండి. వినండి, ఆగండి. మిమ్మల్ని ఎవరైనా అనుమానిస్తే ఈ ఉంగరం చూపించండి. సతీష్, నేను చెప్పిన ప్రకారం ఈ ఎస్టేట్ అంతా మన హస్తగతం చేసుకుని ఈ నగనట్రాన్ని మన స్థావరానికి చేర్చాలి. మసిని నేను పాండీలో కలుపుకుని గెట గెట తాగాలిరా. ఆ సంగతి నాకు తెలుసు. జీవితాంతం బేపిలిగానే బతుకుతా, లేదో బేపిలిగానే సస్తా. నేనన్ను అడిగిన జోహర్ ఈ బబ్బుల బంధాలు ఏమంతా పరికారాల పని చల్లగా బతకాలి. సతీష్, ఇప్పటికే ఆలస్యమైంది. కమాన్ మనోహర్, కమాన్. నువ్వు స్టేట్ మేనేజర్ కదా? మీరు రాఘవయ్య గారి ఫ్యామిలీ డాక్టర్ కదా? ఇంకే మిమ్మల్ని పరిచయం చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ఒకటి రెండు పార్టీలో కూడా కలుసుకున్నాం కూడా. సతీష్, ఈ మనోహర్ ఎవరో తెలుసా? జే ఎస్టేట్ మేనేజర్. మీకు అంతవరకే తెలుసు, ఈ మనోహర్ నాకు ప్రాణమిత్రుడు. అంతేకాదు, ఈ ముఠాకి ఉపనాయకుడు కూడా. అవును సతీష్, టేపిల్ ప్లాన్ ప్రకారమే
అక్కడ మనోహర్ మేనేజర్ అయ్యాడు. నీకు శుభవార్త, ఈ రాత్రికే ఎస్టేట్ దోచుకోవడానికి ప్లాన్ రెడీ చేసి వచ్చాను. మేము అక్కడికే బయలుదేరా మనోహర్. మీరు అక్కడికే బయలుదేరారా? అవునా, పల్లేరి కాయలు ఏరి పరేస్తే కానీ దారి సరికాదు. ఆ పనికి ఈ మనోహర్ ఉన్నాడు. బలం గుండెల్లో ఊపిరినంత కాలం బాబా కోసం నీ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. శభాష్ మనోహర్, శభాష్. ఇని మీద నాకు ఆ నమ్మకం ఎప్పుడూ ఉంది. సరే కానీ జయంతో శ్రీకాంత్ల సేవలు ఇసే ఏమి చేద్దాం? భయపడవలసిన పని లేదు. పోలీసులు వచ్చేలాగానే సవాళ్ళు పెట్రోల్ పోసి కాల్చి మరి